జీవీఎంసీ 82వ వార్డు పరిధి నాగులపల్లి కాలువ పూడికి తీత పనులను కార్పొరేటర్ మందపాటి సునీత పరిశీలించారు. త్వరలో జరగనున్న జీవీఎంసీ సమావేశంలో 82వ వార్డు సమస్యలను వివరించనున్నామన్నారు. అనకాపల్లి శాసన సభ్యులు గుడిపాడ అమర్నాథ్ సహకారంతో రానున్న వర్షకాలంను దృష్టిలో పెట్టుకుని కాలువల పూడికి తీత పనులు, వ్యర్థాల తొలగింపు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే నాగులపల్లి కాలువల పూడికి తీత పనులకు ఎమ్మెల్యే గుడిపాడ అమర్నాథ్ 19 లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు. వర్షాలతో పాటు రానున్న సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా స్థానికులను కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అనకాపల్లి ప్రధాన డ్రైన్స్ అయిన నాగులపల్లి మరియు ఎల్లయ్య డ్రైన్లో పూరికిపోయిన చెత్తను వ్యర్థాలను తొలగించే ప్రక్రియకు గౌరవ జీఎంసీ అధికారుల సహకారంతో మరి గౌరవ శాసన సభ్యుడు గుడివాడ అమర్నాథ్ గారి దృష్టికి గత 6 నెలల క్రితమే ఈ సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన సానుకూలంగా స్పందించి ఈ ఎల్లయ్య కాలువ మరియు నాగులపల్లి డ్రైన్ల వ్యర్థాల కూడికివేత తీసివేతకు మరి గౌరవ జీవీఎంసీ అధికారులను కలిసి నిధులు మంజూరు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ 82వ వార్డులో ఇక్కడ మన నాగులపల్లి గ్రౌండ్లో తీసివేస్తున్న పూడికల తీసివేత కార్యక్రమం తలక ఏ రకంగా జరుగుతుంది, ఇక్కడ ఏమైనా మౌలిక సదుపాయాలు ఏది అవసరం ఉన్నదని తెలుసుకున్న ప్రక్రియకు మరి గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారు శ్రీ శ్రీరామూర్తి గారు, మరి ప్రాంత కార్పొరేటర్ గారు శ్రీమతి మందపాటి సునీత గారు, మరి గౌరవ జీవీఎంసీ అధికారి గౌరవనీయులు శ్రీ మత్స్యరాజు గారు, సుమిత్ర గారు, మా పార్టీ నాయకులు, మా కౌన్సిలర్లతో ఈ రోజున పర్యటించడం జరిగింది. ఇప్పటికే అధికారులు చాలా చక్కరైన కార్యక్రమం మరి గౌరవ శాసనసభ్యుల ఆదేశాలతో గుడికి తీసేంత కార్యక్రమం జోరుగా సాగుతుంది. మరి గత సంవత్సరం కూడా శాసనసభ్యులు గిడివాడ అమర్నాథ్ గారు ఈ ప్రాంతాన్ని రైల్వే ట్రాక్ మీద కూడా ఆయన స్వయంగా వచ్చి విజయనగరంపాటు అటువైపు ఉన్న ప్రాంతం కూడా మరి రైల్వే వాళ్ళతో కొంతకున్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం మేరకు అటువైపు ఉన్న వ్యర్థాలను కూడా మాన్యువల్గా తొలగించడం జరిగింది. మరి ఈసారి కూడా ఈ ప్రక్రియకు ప్రతి సంవత్సరం కూడా జరగడం ఒక రకంగా జీవీఎంసీకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనిలో ఇప్పటికే మన కమిషనర్ గారు చెప్పుకున్నారు, ప్రజల్లో కూడా సామాజిక బాధ్యతగా భావించి ఈ డ్రైన్లోని వారి తాలూకా ఇంటి వ్యర్థాలు కానీ లేదా ఎక్కడెక్కడి నుంచో అర్ధరాత్రి తీసుకొచ్చి దీని యొక్క కంపోస్ట్ యార్డ్ కింద భావించి కొంతమంది ప్రధానికం ఈ తాలూకా ఈ సిల్ట్ పెరిగిపోతున్నారు, దానికి కారణం ఈ అర్ధరాత్రులు తీసుకొచ్చి ఈ వ్యర్థాలను తీసుకొచ్చి పడియడం వల్ల ఈ డ్రైన్ పారకపోవడం, దీనివల్ల మెయిన్ ప్రధాన ఉద్దేశం అసలు ఇక్కడ ఆ తాలూకా ప్రక్రియ దెబ్బతున్నది. ఇది కాకుండా కూడా ఈ సిటీల్లో పేరుకుపోకపోవడం, వ్యర్థాలు ఉండడం వల్ల డ్రైన్ పార్క ఈ ప్రాంతంలోని ఈ దోమలు ఎక్కువగా రావడం, స్థానికమైన ప్రజాప్రతినిధులకి ఇక్కడ ప్రజలు వచ్చి విజ్ఞప్తి చేయడం అన్నీ జరుగుతుంది. దీనిలో దృష్టిలో పెట్టుకునే ఈ తాలూకా ప్రక్రియ జరుగుతుంది. సామాజిక భద్రతగా ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా మీ వంతు బాధ్యతగా అనకాపల్లి అభివృద్ధికి మరి విశాఖ నగర అభివృద్ధికి మీ వంతు కృషిగా మీరు కూడా సామాజిక బాధ్యతగా భావించి ఈ క్లీన్ అండ్ డ్రైన్లో పాల్గొనే విధంగా మీరు పార్టిసిపేట్ చేయడమే కాకుండా వ్యర్థాలు అవి కూడా ఈ డ్రైన్లో పడివద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పనిలోని మేము ఈరోజు జీవీఎంసీ అధికారులు మేము అందరం కలిసి పర్యవేక్షణ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా గత సంవత్సరంలో కూడా పూడికలు తీయడం జరిగింది, అలాగే ఈ సంవత్సరం కూడా 19 లక్షలు మన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారు గ్రాంట్ చేయడం జరిగింది. ఈ కూడికలు తీసి మన ప్రజలు ఆరోగ్యం నిమిత్తం రానున్న వర్షాకాలంలోని దోమలు ఎక్కువై మనకి సీజనల్ వ్యాధులు ప్రబలుతుంది, దానికి మేము ప్రజలకి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ కూడికలు తీసి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుదామని మా అభిలాష. అలాగే 82వ వార్డు మిగతా ఏరియాల్లో కూడా మేము డెవలప్ చేయడమే పనిగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సామాజిక భవనాలే కానివ్వండి, అలాగే మన లైటింగ్స్ వాటరు ఏదైనా 82వ వార్డు మేము అభివృద్ధికి నేను తోడ్పడతాను. నేను 82వ వార్డుకి మనకి ఏమేమి కావాలో అవి నెక్స్ట్ కౌన్సిల్లోని నేను నా తాలూకా వాణిని వినిపిస్తాను. అలాగే మన గుడివాడ అమర్నాథ్ గారు కూడా మాకు ఎంతో సహకారంతో మేము ఏం చెప్పినా కూడా ఇలాగా మాకు ఈ పనులు ఉన్నాయని అని చెప్పిన వెంటనే కూడా ఆయన స్పందించి మనకి గ్రాంట్ చేయడం కూడా జరుగుతుంది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే జీవీఎంసీ అధికారులు కూడా దగ్గరుండి మాకు ఇలాగా
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు కూడా చాలా చెప్పిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళు కూడుకున్నారు అలాగే ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను వాళ్ళకి డస్ట్ బిన్ లోని చెత్తంతా వేసి వాళ్ళు మన జీవిఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డస్ట్ బిన్ చెత్తని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాము అలాగే ఈ కాలువలోని వేయడం వల్ల అవి కాలువలు నిండిపోయి అంటే కుళ్ళిపోయి అవి అంత ఎంత దొరవ వాసన కూడా ఎంతగా వస్తుందంటే పాపం ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఉండడానికి వాళ్ళకి ఎంత ఇబ్బందికర పరిస్థితి వాళ్ళని కూడా కొద్దిగా మార్పు రావాలి ఎవరు చెత్త వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలే కానీ ఇలా కాలువలు కూడా వేయొద్దు అనేసి నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను మీ ద్వారా కూడా నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు నాగులపల్లి కాలువ పూడికలు తీసివేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా పూడికలు తీసివేత అనేది కార్యక్రమం ఎలా జరుగుతుందనే ఉద్దేశంతో గౌరవ కార్పొరేటర్ గారు మరియు పట్టణ అధ్యక్షుల గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే పూడికలు రావడానికి కారణం ఇంటి వ్యర్థాలని అలాగే కోళ్ళఫారం వ్యర్థాలని మళ్ళీ మరియు ఇతర వ్యర్థాలను తీసుకొచ్చి ఈ కాలంలో వేసిన సామాజిక బాధ్యత లేకుండా ఉండడం వల్ల మళ్ళీ ఎవరిని నిందిస్తున్నారు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు దోమలు ఎక్కువైపోయినాయి అలాగే చికిన్గునియా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలుకుంటాయి అనేకమైనటువంటి కార్యక్రమాలు జీవీఎంసీ చేపడుతున్నప్పటికీ ప్రజల్లో సామాజిక స్పృహ అనేది లేకుండా ఒక రకమైనటువంటి నిర్లక్ష్యంతో ఈ వ్యర్థాలన్నీ కూడా ఈ కాలంలో వేసిన వల్ల ఈ కూడికలు తీరుండే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్యక్రమంలా మొదలైంది ఎందుకంటే ఈరోజు 1900 లక్షలు పెట్టి మనం ఈ కూడికలు తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతున్నాం ఆ 1900 లక్షలు మరోదానికి ఉపయోగించుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమం కేవలం వ్యర్థాలు తీయడం కోసం 1900 లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటే ప్రజల్లో ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి డోర్ తలుపులు తట్టి గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంది చెత్త మీ ఇంటికి వచ్చే తోపుడు బండి తీసుకొచ్చి విజిల్ వేసి ప్రత్యేకంగా మీ ఇంటి చెత్తను మాకు ఇవ్వండి అని చెప్పి మేము అనేక విజ్ఞప్తులు చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఒక రకమైన తర్వాత వీలు చూసుకొని ఖాళీ సమయాల్లో తీసుకొచ్చి ఈ కాలంలో వేయడం వల్ల ఇప్పుడు పూడికలు పెరుగుతుంది